సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్లో తెలుగు వెలుగు ఆధ్వర్యంలో ప్రపంచ దరిద్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు నాదముండ్ల రామారావు మాట్లాడుతూ, భూమిపై లభించే సహజ వనరులను మానవులు ఇష్టానుసారంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందన్నారు. కాలుష్యం వల్ల ఓజోన్ పొర క్షీణిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు ఒకటి చొప్పున మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పుడమి తల్లిని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుండ్ర భారతి, యాదగిరి ఉప సర్పంచ్ రాంబాబు, రిసోర్స్ పర్సన్ రాజ్ కుమార్, మెరిని ఆంజనేయులు గ్రామస్తులు పాల్గొన్నారు. తెలుగు వెలుగు సకల కళా స్వరూపం హుస్నాబాద్ గారికి మరియు గ్రామస్తులకు, విద్యార్థులకు, యువతకు ఈ భూమి పుట్టుక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అసలు ఈ కార్యక్రమం మీద మరి భూమి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఈ భూమి భవిష్యత్తులో ఇంకా ఎన్ని రోజులు ఉండగలుగుతుంది, దీని జీవితకాలం ఎంత, దీనికి ఎలా మనం కాపాడుకోవాలి, ఈ భూమి మీద ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా దీనిని ఎలా కాపాడుకోవాలి, కాలుష్యం జరగకుండా దీనిని ఎలా భూమిని కాపాడుకోవాలి అనే సమాచారం మీద మన తెలుగు వెలుగు కళా స్వరూపం హుస్నాబాద్ గారు వివరించడానికి మన గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషకరం. దీనిని మనం కాలుష్య రహితంగా, కాలుష్యం జరగకుండా, అలాగే జల కాలుష్యం, వాయు కాలుష్యం ఇలాంటి జరగకుండా, ఈ వైపరీత్యాలకు దూరంగా మనం సునామీలు, భూకంపాలు జరగకుండా భూమిని కాపాడుకోవాలని, భవిష్యత్తులో మనం ఈ భూమిని కాపాడుకుంటేనే